బ్యాక్ టు బులెటిన్. అమెరికా అధ్యక్షుడు ఒబామా నివాసం ముందు ఓ వ్యక్తి నగ్నంగా నిరసన తెలిపాడు. అమెరికాకు గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిని ఒబామా ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందే శ్వేత సౌధం వద్దకు ఓ వ్యక్తి చేరుకొని ఒక్కొక్కటిగా దుస్తులను విప్పేసి నగ్నంగా నిలబడ్డాడు. కాసేపు సైలెంట్ అయిన అధికారులు వెంటనే అతని ఒంటిపై ఫాయిల్ షీట్ కప్పేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ సన్నివేశాలను కొంతమంది సెల్ ఫోన్లో చిత్రీకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికొస్తే అమెరికాలో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడానికి అమెరికా అవలంబించిన విధానాలే కారణమంటూ ఒళ్ళుమడిన మిషెల్ బేచర్డ్ అనే వ్యక్తి ఈ పని చేశాడు. నగ్నంగా ఉన్న వ్యక్తిని నియంత్రించడానికి ముగ్గురు అధికారులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 6 మరణించారు, మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. శాంతా బార్బరాలో ఉన్న యూనివర్సిటీ దగ్గర కారులో తిరిగిన ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని వెంబడించారు. ఈ సందర్భంగా దుండగుడికి పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల సమయంలో స్థానికులను ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. కారులో నుంచి కాల్పులు జరిపిన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అతని తల దగ్గర బుల్లెట్ గాయమైనట్లు తెలుస్తుంది. అయితే పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడా లేక ఆత్మాహుతి చేసుకున్నాడా అన్నది ఇంకా తెలియరాలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కొందరు తప్పుదోవ పట్టించి తనకు సీటు రాకుండా చేశారని మాజీ మంత్రి శంకర్రావు తెలిపారు. హైదరాబాద్లోని మీడియాతో మాట్లాడుతూ తనను పీసీసీ చీఫ్ను చేస్తే కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెస్తానని హామీ ఇచ్చారు. కొప్పుల రాజుకు రాజకీయాల్లో ఏబీసీడీలు తెలియవని శంకర్రావు ఎద్దేవా చేశారు. ప్రజలలో ఎవరో చదువుకున్న వాళ్ళలో నేను చేసిన తప్పేంటిది? ఏసీసీ ఇన్ఛార్జ్ అయినా తర్వాత కొప్పుల రాజుకి ఏం తెలుసు అండి ఏబీసీడీ? నేను మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గర సెక్రటరీగా ఉన్నాడు, ఏం తెలుసండి? ఆయన ఎస్సీ ఇన్ఛార్జ్ ఎవరు గుర్తుపడతాడండి? గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరు పీపుల్ ఇక్కడ కరప్షన్స్ అని వేక్స్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ అదే మొక్కలు జలయజ్ఞంలో పట్ల ఎవరైతే ఉన్నారో వారిని 2 కింద క్లీన్ చీట్ అని పట్టుకోవడానికి తీసుకొచ్చి ఆయన పీసీసీ చేస్తే ఊర్లో కూడా డిపాజిట్లు సాఫ్ అయిపోయినాయా లేదా? గ్రామ పంచాయతీ లోపల మండలంలో సొంత కిందని కిల్లు కూడా ఊటైనా లేదా? అందరూ ఎవరు ఇక్కడ చెవేళ్ళలో ఏమైంది? అంతటి ఏమైందండి? కనబడతలేదా? చెప్పండి. ఇప్పుడు బాధ్యత ఎవరు వహించాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి? ఎవరైతే టికెట్లు పంపిణీ చేసిందో ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నారో పీసీసీ ప్రెసిడెంట్లైనా ముఖ్యమంత్రి క్యాండిడేట్లైనా వాళ్ళు ఊరిడి చేసే పోనేలేదు, వాళ్ళ సొంత అసెంబ్లీ వదిలేసిపోయి చెప్పండి. ఏ ఊర్లో పోయి క్యాన్ చేసిందండి? ఇప్పుడు మీరు మిమ్మల్ని పిసి చేస్తే కాంగ్రెస్ పూర్వవైభవం తెస్తా ఉంటారు, మరి అధిష్టానాన్ని కూడా మీరు ఎస్ఎంఎస్ తీసుకుని ప్రజలు అవునంటారా కాదంటారా? అధిష్టానాన్ని మీరు చెప్తారా? మేము ఎస్ఎంఎస్ తర్వాత. నేను ఆల్రెడీ లెటర్ ఏపీ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీమాంధ్రులపై దానం వివాదాస్పద వ్యాఖ్యలు, కేసీఆర్ గెలుపుకు పరోక్షంగా సహకరించారంటూ ఆరోపణ. ఇవాల్టి నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, నిమిషం నిబంధన అమలు. సంగీత థియేటర్ దగ్గర కూడిన గోళ, 2 కూలీలు మృతి. కాలిఫోర్నియాలో గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహిత కాల్పులు, 6 దుర్మరణం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.